everyone. Welcome to our channel. She's Nanditha. She's Vineesha. This is our official YouTube channel. Hope you guys like it. Hello busy people. Ee roju manam ento tasty aina amrutha phalanni ela tayar cheskolo chuddam. Kavalsina padarthalu. Majjiga, eragaddalu, biyappindi. Noone, uppu, tirvata ginjalu, karepaku. ఇప్పుడు తయారు విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ లోకి 2 కప్స్ మజ్జిగ వేసుకోవాలి. తర్వాత 1 కప్ బియ్యపిండి. ఈ అమృత ఫలాన్ని మనము బ్రేక్ఫాస్ట్ గా గాని డిన్నర్ కి గాని చేసుకోవచ్చండి. కావాలంటే లైట్ గా మనము ఈవినింగ్ స్నాక్ కైనా చేసుకోవచ్చు. మజ్జిగ బియ్యపిండి బాగా కలిసిపోవాలండి ఉంటలు కట్టకుండా. ఇలా మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకి ఇలా గట్టి పడుతుంది. ఇలా గట్టి పన్నప్పుడు మనము ఇంకో కప్పు మజ్జిగ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక pan తీసుకొని pan లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంతో మనము తిరువాత గింజలు వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని కరేపాకు వేసుకోవాలి. ఈ కరేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ అన్ని మనము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా మనకు గోల్డెన్ కలర్ వస్తూనే ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగు బియ్యపిండిని దీంతో యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత మనము బాగా మిక్స్ చేయాలండి అన్ని కలిసేంత వరకు. ఇలా మొత్తం అంతా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బాగా మిక్స్ చేసేసి ఇది కొంచెం గట్టి పడేంత వరకు మనము బాగా కలుపుతూనే ఉండాలి. ఇది పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడతారండి. ఇది ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరే ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. ఇలా కొంచెం గట్టి పడుతూనే మనము మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ మగ్గనివ్వాలండి. ఇలా మగ్గనిచ్చేటప్పుడు మనము మధ్యలో ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మూత తీసి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకు అమృత ఫలం రెడీ అయిపోతుందండి. ఇలా వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.